అస్తవ్యస్తంగా ఎలా ఉంది అంటే, ఒక పౌరుడిగా నేను చెప్పాలంటే నేను వైఎస్ఆర్కి ఓటేసాను. ఇసుక ఒకటి మన ఏరియా రాజధాని చేశారు, రాజధానికి సరైన సమాధానం లేదు. మంత్రులు మాట్లాడుతున్నారు తప్ప ఆయన సరిగ్గా చెప్పట్లా. రాజధాని ఇక్కడ కడతారా లేదా అనేది తెలియదు. లేబర్కి పనులు లేదు. మేము చిరు వ్యాపారాలు చేసుకుంటున్నాం. ఏంటి ఇక్కడ వ్యాపారాలు, లేబర్కి డబ్బు పనులు ఉంటున్నాయి కదా, మాకు వ్యాపారాలు ఉండేది. లేబర్కి పనులు లేదు, మాకు వ్యాపారాలు ఏముంటాయి? కనుక మేము ఇసుక కొరతలో మేము ఒక సభ్యులు. కానీ జగన్ పరిపాలన పెద్దగా నాకు అనిపించలే. ఎందుకంటే జనం ఉచికి లేక ఎంతమంది బాధపడుతున్నారు. ఏంది కొంత అడుక్కు తింటున్నారు అనకూడదు. కానీ ఇది పనులు లేక దొంగతనాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు పనులు లేక. ఏంది అది ఉచికి వదిలితే అందరికీ 60-150 మంది పనులు ఉంటాయి. ఉచికి లేక చాలామంది బాగుపడుతున్నారు, చాలా రోడ్లు మారుతున్నారు. జగన్ పరిపాలన పెద్దగా అనిపించలే నాకు. అయితే సీఎంఓ తవ్వచ్చు, కానీ ఆయన సీఎం గారే కానీ పెద్దగా అనిపించలే. జనంలో మాత్రం మార్పు రాలా. అది కృష్ణా జిల్లాలో చన్నబియ్యం అన్నాడు. ఏంది చన్నబియ్యం కాదు, మా ఇప్పుడు దాంట్లో పురుగులు ఉంటున్నాయి. చన్నబియ్యం కాదు, మంచి ఆ బియ్యంలో పురుగులు ఉంటున్నాయి. తెల్ల పురుగులు, నల్ల పురుగులు ఉంటున్నాయి కోట బియ్యంలో. మంచి బియ్యంగా ఇవ్వటం, మంచి ఇవ్వట్ల జగన్ గారు. అది 3 నెలలకు వస్తాయంట, అది పాస్ ఒక ఇంటికి వచ్చి పాస్ ఇస్తాయంట. అది పాస్ ఇస్తారు, పాస్ ఇస్తారు తగ్గదు. అది డిపాజిట్వే కరెక్ట్ అది బియ్యం. అందుకని ఇంటికి వచ్చి ఇంటికి ఎవరుతారు జీతాలు, జీతాలు 10 కేజీ జీతాలు అన్న. ఏంది ఏంది అది సాధ్యమైన పని కాదనమాట. ఇంటికి ఇచ్చేది సాధ్యమైన పని కాదు. లాగడ ఏమన్నాడు చంద్రమనాడు, బ్యాంకులు చూసిన వాళ్ళు పింఛన్ వాళ్ళు బ్యాంకులు వచ్చారా? పింఛన్ ఇవ్వలేదుగా. అట్టే తెచ్చేవాళ్ళు పింఛన్ వల్ల. ఇది కూడా బియ్యం కోట కూడా ఇంటి మన కోట తెచ్చుకోవటమే కానీ ఇంటికి ఇవ్వటం అనమాట సాధ్యపడదు నేను అనుకుంటున్నా. ఆ చన్నబియ్యం అసలు ఎవరడిగా చన్నబియ్యం చెప్పు. ఆ చన్నబియ్యం అన్నాడు కృష్ణా జిల్లాలో ఏమిచ్చాడు, పురుగులును నల్ల పురుగులు తెలుపు ఉంటున్నాయి కోట బియ్యంలో కృష్ణా జిల్లాలో. అది కూడా ఇంక రాలే, గుండెలు రాలా. అది జగన్ గారు ఇంకో 2 నెలలు పరిపాలన చేస్తే యూపీఆర్ నుంచి ఇక్కడికి వచ్చి పానీపూరీలు కుల్ఫీ ఐస్లు అమ్ముకుంటారు. మేము అక్కడికి వెళ్ళి అవి అమ్ముకోవడానికి కూడా పనికిరాము. అది బాగోలేదనేగా. ఇప్పుడు పానీపూరి కుల్ఫీ ఐస్లు అమ్ముకోవడం అంటే బాగోలేదనేగా దాని అర్థం. అందరాల పరిపాలన ఏం బాగోలేదయ్యా, అంతా వేస్ట్. అదొకటి ఇది చేసేటట్టుంటే జనాభా కచ్చ, జనాభా మీద కచ్చ. జనాభా ఓట్లు వేయలే, ఈవీఎం కాబట్టి కూడా గెలిచాడు ఆయన. జనాభా నాకు ఓట్లు వేయలేదు కాబట్టి నేనేం చేయాలి, వీళ్ళని నాశనం చేస్తే అని చేసేదే. కానీ పరిపాలన చేయి, పరిపాలన చేసి అప్పుడు ఏమైనా ఖర్చు పూర్తి చేయాలి, తప్పదు. అది ఇప్పుడు బియ్యం ఉండే 20 కేజీలు వస్తాయి, 4 ఉంటే 20 కేజీలు వస్తాయి, 20 రూపాయలతో తెచ్చుకుంటాం. ఇప్పుడు 20 కేజీలు ఇచ్చి 70 రూపాయలు ఇవ్వమంటున్నారు. అంటే ఈ క్యాటరీ కూడా జనాభా దగ్గర తీసుకుంటున్నారు. గవర్నమెంట్కి ఆదాయం, లేబర్కి ఏమీ లేదు కదా. లేబర్ అది కాదు ఇచ్చుకోలేదు, లేబర్ చచ్చిపోతారు. ఇక్కడ 2 రోజులు దొంగతనాలు కూడా జరుగుతాయి. పిల్లలు అడుగు తింటున్నారు, తప్పని చేసేవాళ్ళు. చాలా అద్దమానంగా ఉంది ఇక్కడ భోగాల. ఈ వనరుభారంలో ఏం చేయలేదు, ఏం కనపడలేదు. చేసినట్టు ఏం కనపడలేదు కదా, కనపడతాయిగా చెప్పేది. ఏమేమి చేసినట్టు ఏం కనపడలేదు. కానీ ఇంకా న్యాయం జరుగుతా అలాగని చేస్తే కూలి వాళ్ళకి, టాపీ పని వాళ్ళకి, రాడ్ బెండ్ పని వాళ్ళకి అందరికి కూడా పని కల్పిస్తే కాస్త 4 రోజులు వాళ్ళు బాగుపడతారు. చాలా బాధపడుతున్నారు వాళ్ళు. అది అన్నం గుడ్డు కూడా బాధపడతారు. భోజనాలు తీశారు, భోజనాలు పెట్టట్లేదు. మరి కాస్త భోజన ఏర్పాటు కూడా పెడితే పేదవాళ్ళకి ఒక రకం న్యాయం జరుగుతుంది అనమాట. అది చేస్తామన్నారు, మళ్ళీ పెడతామన్నారు, మళ్ళీ ఏం పెట్టలేదు. 100 రోజులు అయిపోయింది, కొంత న్యాయం చేయమని చూడకూడదు. జనం మాత్రం ఇబ్బంది పడుతున్నారు, ఇసుక వదలలేదు. కార్మికులు అందరూ బాధపడుతున్నారు. ఇసుక వదిలితే కొంచెం చిన్న పేద పెద్దవాళ్ళకి అందరికీ నేను న్యాయం కలుగుతుందని ఆశపడుతున్నాను. చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.